చిరంజీవి గారు హీజ్ వెరీ డెడికేటెడ్ అంటే ఎంత కష్టాన్నైనా మీరు నంబర్ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే ఆయన కొండల మీద నుంచి ఇప్పుడు న్యాయం కావాలి టైంలో నేను కేవలం అంత డ్రామా మూవీ అది కోర్ట్ రూమ్ డ్రామా అక్కడ ఏంటంటే వాద ప్రతివాదనలు చిరంజీవి గారు అందులో కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ సో నాకు అక్కడ అంత అటాచ్మెంట్ న్యాయం కావాలో జరగలేదు కానీ సాంగ్స్ వచ్చేటప్పటికి నేను బ్యాక్గ్రౌండ్స్ అవి ఆ ఫ్లవర్స్ డెకరేషను అవి కొంచెం కొంచెం నేను ఆర్ట్ డైరెక్టర్కి సహకారంగా ఉంటాం అక్కడ కొంచెం పరిచయం అయింది. కిరాయి రౌడీల్లో మాత్రం మా ఇద్దరికి కొంచెం అనుబంధం ఏర్పడింది అందులో మోహన్ బాబు గారు చిరంజీవి గారు ఇద్దరు కాంబినేషన్ అందులో కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు పిక్చర్ అది కూడా క్రాంతి కుమార్ గారిదే. చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ అంటే భుజం మీద చేసి హ్యాపీగా బెండ్ అయి బ్రహ్మాండంగా బాగా మాట్లాడేవాడు చాలా జోవేలుగా ఉండేవాడు. ముఖ్యంగా చిరంజీవి గారు నవ్వు చాలా బాగుండేది ఎందుకంటే ఎక్కడ కల్లా కపటం లేకుండా పెద్ద బిగ్గరగా నవ్వేసేవాడు. అలాగే ఈ ఫారెస్ట్ సీన్స్ తలకోనలో ఫస్ట్ టైం షూటింగ్ మేమంతా అది చాలా ఒక పిక్నిక్ లాగా జరిపాము. అన్నీ అప్పట్లో ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ హోటల్స్ అవన్నీ లేవు అక్కడ ఉండే ఇళ్లల్లో అడ్జస్ట్ అవ్వాలి సో అదంతా చాలా మెమొరబుల్. ముఖ్యంగా ఏంటంటే ఆ అడవుల్లో తిరిగేటప్పుడు స్నేక్స్ అవన్నీ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా తటస్థపడుతూ ఉండేవి చాలా ధైర్యంగా ఉండేవాడు చిరంజీవి గారు. అలాంటివి చూసి కూడా ఏదైనా కొండ ఎక్కమంటే టక్క 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 ఎవరు మేకప్ అసిస్టెంట్ వస్తానన్నా వెళ్ళే వద్దనేవాడు పైకి వెళ్ళిపోయి రెడీనా అని చెప్పేసి అనేవాడు. ఈ రోజుల్లో మనం చూస్తుంటే మళ్ళీ అలాంటి ఇప్పుడు యువత కూడా అంత డేర్గా చేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా రియాలిటీగా బాగా కష్టపడుతున్నారు ఇప్పుడు కుర్రాళ్ళు. ఇప్పుడు అల్లార్జున్ అంటే మహేష్ బాబు అంటే వీళ్ళంతా ఏంటంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ వాళ్ళకి కొంచెం సుఖ ప్రయాణం జరుగుతుంది కానీ బట్ ఆ రోజులంతా డ్రైగా ఉండేవి కదా అడవులు కానీ ఇవన్నీ ఏమీ ఇప్పుడు క్యారవాన్స్ కూడా ఉండేవి కాదు చెట్ల కింద ఒక ఫ్యాన్ ఒకటి వేసుకుని అది కూడా ఒక్కోసారి ఫ్యాన్ కూడా ఉండేది కాదు ఇసునకర్ర పెట్టి విసురుకుంటూ ఉండేవాళ్ళు. సో అలాంటి రోజులు చూసి చిరంజీవి గారితో ఆ కాంబినేషన్స్లో వరుసగా చిరంజీవి గారితో గండ్రగొడ్డలని మన యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆ పిక్చర్ కూడా నేను అసోసియేట్గా చేశాను. రక్త సింధూరం అందులో కూడా డ్యూయల్ రోల్ చిరంజీవి గారిది. సో ఇట్లాంటి ట్రావెల్ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.